విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు వెళ్లూరుతున్నారని, మళ్లీ రాజన్న పాలన రావాలంటే జగన్ కు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 34, 35 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. అనుభవం కలిగిన అవంతి శ్రీనివాస గారు భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. భారీ ఎత్తున ప్రజలు ఆయన వెంట తరలివెళ్తున్నారు. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గ పరిధిలో ఈ సిటీలో ఉన్న కొంత భాగాన్ని కవర్ చేసేందుకు ఆయన ప్రస్తుతం ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మనుషులు చేస్తున్నారు. ఒక తెలుగులేని నేతగా మీరు ఆ ప్రదేశంలో ఎదిగారు, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సమాధానం చెప్తారు అధికార పార్టీకి? తప్పనిసరిగా అండి, ఈ రోజున ప్రజలంతా గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారు. పెద్ద స్పందన పెద్ద ఎత్తు ఉంది. అందుకే చంద్రబాబు గారు కంగారు పడుతున్నారు. ఆయన పెన్షన్ 2,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఆయన 3,000 రూపాయలు ఇస్తాడు, 3,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. అంటే ఎలా ఉందంటే కాపీకి ఎగ్జామ్ లా ఉంది. జగన్ గారు ఏది చెప్తే చూసి తప్పకుండా ఫాలో అవుతున్నాడు. ఆయన జగన్ గారు ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా అంటాడు. జగన్ గారు పెన్షన్ 2,000 అంటే 2,000 అంటాడు, 3,000 అంటే 3,000 అంటాడు, రుణమాఫీ అంటే రుణమాఫీ అంటాడు, నిరుద్యోగ వృద్ధి ఇవ్వట్లేదు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు. ఈ రోజున వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే రేపొద్దున రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. యువత పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని చాలా ఆశతో ఉన్నారు. సార్, నియోజకవర్గంలో మీరు పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? చాలా బాగుందండి పెద్ద ఎత్తున, ముఖ్యంగా మహిళలు యువత చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇలా రైతులకు కూడా 2,500 రూపాయలు ఇస్తారన్నారు. మరి డ్వాక్రా మహిళలకి పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పారు, ఫీజు రెంబర్స్మెంట్ పూర్తిగా చేస్తానని చెప్పారు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం చేపిస్తానని చెప్పారు. ఇలాంటి పెట్టిన పథకాలన్నీ కూడా చాలా మంచి పథకాలు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కాపీ కొడతానంటే మీరు అర్థం చేసుకుంటారు. బట్టి సార్, భీమిలి నియోజకవర్గంలో అణువణువు తెలిసిన వ్యక్తి మీరు, అక్కడ ప్రాంత ప్రజల సమస్యలను ఆమూలాగ్రంగా పరిశీలించిన వ్యక్తి, గతంలో మీరు పనిచేశారు కూడా. మీరు ఎన్నికల్లో అధికారం అయిన తర్వాత, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు అక్కడ భీమిలి నియోజకవర్గ ప్రజలకు మీరు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు? తప్పనిసరిగా అండి, చిట్టువల జూట్ మిల్లు కార్మికుల సమస్య ఉంటుంది, ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది, జూనియర్ కాలేజీ, మధురవాళ్ళ డిగ్రీ కాలేజీ ఉన్నాయి, జగంగూడ రిజర్వేర్ ఉంటుంది, ఇలాగ భీమిలి టూరిజం ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలి, ఐటీ అభివృద్ధి చేయాలి, ఇలా చాలా ఉన్నాయి మంచి మంచి ఆలోచనలు. తప్పనిసరిగా ఇప్పుడు ఎక్కడ కూడా భీమిలిలో గత 5 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటం, మంత్రి గారు తర్వాత అవినీతి ఆరోపణలు ఎక్కువైపోవడం, ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అలాంటివి రిపీట్ అవ్వకుండా భీమిలి ప్రజలు చాలా మంచివాళ్ళు. మరి నాకు రాజకీయంగా జన్మించిన నియోజకవర్గం, తప్పనిసరిగా వాళ్ళు అవకాశం ఇచ్చి భారీ గెలిపే సిద్ధంగా ఉన్నారు. దాంతో నా బాధ్యత మరింత పెరిగింది. తప్పనిసరిగా బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాలు అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేస్తాను తెలియజేస్తాను. ప్రత్యర్థి వర్గాలకు మీరు ఏం సూచన తెలుసుకున్నారు? ఆల్రెడీ ప్రజలందరూ మేము వెంటున్నారు, మీరేం చెప్పదలుచు? చెప్పడానికి ఏం లేదండి, వాళ్ళకి ఎవరు అభ్యర్థి దొరక ఆఖరికి సభమణి గారు కూడా, ఆయన కూడా ఇష్టం లేదు పాపం, ఇష్టం లేకపోయినా ఆయన బలవంతంగా రుద్దారు. ఈ రోజున అన్ని పార్టీలు కూడా నా మద్దతు పలుకుతున్నారు, తెలుగుదేశం అండి, కాంగ్రెస్ అండి, వైఎస్ఆర్ అండి, టీడీపీ, కమ్యూనిస్ట్ అండి సహా. నేను గతంలో నా పరిపాలన చూస్తున్నారు, 640 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మరి ఎవరి దగ్గర 6 రూపాయలు కూడా పుచ్చుకోకుండా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి వాళ్ళ యొక్క రుణం తీర్చుకుండా తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీకి ప్రజాబలం పూర్తిగా ఉంది, భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజలు తిరిగి తనకే పట్టం కడతారనే ఆత్మవిశ్వాసంతో అవంతి శ్రీనివాస గారు ఉన్నారు.